పెద్దబాల శిక్షకు స్వాగతం. మరి అనేకమైనటువంటి వ్యక్తిత్వ వికాస అంశాలని, మానసికమైనటువంటి అంశాలని మనం పరిగణనలోకి తీసుకుంటూ ఒక్కొక్క టాపిక్ని ముందుకు వెళుతూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈరోజు మనం చూసినట్లయితే మీ పిల్లలు చాలా అద్భుతమైనటువంటి ప్రతిభావంతులు కావాలంటే మరి తల్లిదండ్రులుగా మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు ప్రస్తుత సమాజంలో అందరూ కూడా పిల్లల మీద, పిల్లలకు సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళని మంచి షైన్ చేయాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంది. అటు విద్యా సంస్థలు కావచ్చు, ఇటు సొసైటీలో ఉండేటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వేటికైనా సరే ఎక్కువ పిల్లల్ని, స్టూడెంట్స్ని వీళ్ళనే ఫోకస్ చేస్తూ ఉన్నారు. ముందు పేరెంట్స్లో ఆ పిల్లల్ని ఏ విధంగా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కళని వాళ్ళలో ముందు డెవలప్ చేయాలి. ఈరోజు తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమనుకుంటున్నారంటే, నా డబ్బుని మంచి కార్పొరేట్ స్కూల్స్లో లక్షల లక్షలు పోసి నేను చదివిస్తున్నాను, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది కాదు, కేవలం వాడికి డబ్బు కడుతున్నాను కాబట్టి వాళ్ళదే బాధ్యత అని వాళ్ళు పూర్తిగా చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని ముందు మన పిల్లల్లో అసలు ముందు మనమే గమనించాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే, నీ బిడ్డలో ఏ స్కిల్స్ ఉన్నాయో, ఎందులో రాణిస్తాడో నీవే పేరెంట్గా తెలుసుకోలేకపోయినప్పుడు ఒక బయట వ్యక్తి, ఒక ఎవరో ఒక వ్యక్తిని నువ్వు డిమాండ్ చేయడం అనేటువంటిది ఎంతో హాస్యాస్పదం. ముందు మన బిడ్డలో మనకి ఏ రంగంలోకి వాడు ముందుకు వెళితే అద్భుతాలు సాధిస్తాడనేటువంటిది తల్లిగా, తండ్రిగా, ఒక కుటుంబ సభ్యుడిగా నువ్వు కనుక గమనించగలిగితే ఆ కుర్రవాడి భవిష్యత్తు నందనవనం అవుతూ ఉంటుంది. బిడ్డకి మనం చేపల కూర కాదు వండి పెట్టడం, చేపని పట్టి తేవడం నేర్పాలంటూ ఉంటారు. అరటిపండు ఒలిచి పెట్టడం కాదు, అరటిపండును సంపాదించడం నేర్పించాలంటూ ఉంటారు. అందుకనే ఒక లెర్నింగ్లో ఒక మంచి ఒక సూత్రం ఉంది, అదేంటంటే ఈ యొక్క కిషోర న్యాయం అంటూ ఉంటారు. కిషోర న్యాయంలో ఒక నాలుగు రకాల జంతువులు చెప్తూ ఉంటారు. ఇందులో వాయస కిషోర న్యాయం అంటూ ఉంటారు. వాయసం అంటే కాకి. కాకి తన బిడ్డలకి డైరెక్ట్గా ఆహారాన్ని తెచ్చి అవి నోరాగిలిస్తే నోట్లో పెట్టేస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా మీ బిడ్డలు తయారు చేయకండి. వాళ్ళకి ఏమి ఆహారం విలువ తెలియకుండా, దాని యొక్క రుచి పచ్చి తెలియకుండా మీరు ఎక్కడో ఎత్తుకొచ్చింది దాని నోట్లో డైరెక్ట్గా పెట్టేస్తే దానికి ఎంతో ఆహారం యొక్క విలువ తెలియకుండా పోయే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే మన బిడ్డల్ని పెంచేటువంటి క్రమంలో వాయస కిషోర న్యాయాన్ని పాటించొద్దు. తరువాత మర్కట కిషోర న్యాయం. మర్కటం అంటే కోతి. కోతి ఏం చేస్తూ ఉంటుందంటే చాలా కేర్లెస్గా ఉంటూ ఉంటుంది. తన బిడ్డను పట్టించుకోదు. తన బిడ్డ పొట్ట పట్టుకుంటే పట్టుకుంటుంది, లేకపోతే పడిపోతే పడిపోతుంది, చెట్లు కొమ్మల మించి దూకుతూ ఉంటుంది. ఏమాత్రం కూడా కేర్ లేకుండా దాని పనులు చేసుకుంటూ ఉంటే బిడ్డ మాత్రం చాలా గట్టిగా దాని యొక్క పొట్టను పట్టుకుని ఎంతో సేఫ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. అలాగే నీ బిడ్డని కేర్లెస్గా వదిలేయొద్దు. అలా వదిలేసినా కూడా వాడు చాలా యాంటీ సోషల్గా, లేకపోతే ఒక ఇన్సెక్యూరిటీగా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుంది. వాడిలో ఉండేటువంటి ప్రతిభని చాలా దారుణంగా మనం దెబ్బకొట్టిన వాళ్ళు అవ్వచ్చు. అదేవిధంగా మరొక గనక చూస్తే మార్జాల కిషోర న్యాయం అంటూ ఉంటారు. అంటే పిల్లిలా పెంచేటువంటిది. పిల్లి చూడండి, అది ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ పిల్లి 7 ఇళ్ళు తిప్పుతూ ఉంటుంది అంటూ ఉంటారు సామెత. ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తూ ఉంటుంది పిల్లల్ని. ఒక రకమైన స్టెబిలిటీ జీవనం ఉండదు. అంటే ఏది ఏ అక్రమం చేసినా సరే దానికి ఆహారం సంపాదించాలి, ఏదో విధంగా పెట్టేయాలి వాళ్ళకి. అంతే తప్ప న్యాయాన్యాయాలు ఆలోచించేటువంటి శక్తి అలా కూడా పెంచకూడదు పిల్లలు. మనం సక్రమమైనటువంటి పద్ధతిలో ఏది మంచి ఏది చెడు, ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉంటే భవిష్యత్తులో బాగుంటావు అనేటువంటి క్రమంలోనే నువ్వు ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మనం డెవలప్ చేయాలి. అది అందుకనే మార్జాల కిషోర న్యాయం కూడా పనికిరాదు. మరి ఎటువంటి న్యాయం చేయాలంటే ఒక జంతువుని ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు, అదే కుక్కుట కిషోర న్యాయము. కుక్కుటం అంటే కోడి. కోడి చూడండి, కోడి అది చక్కగా పిల్లలందరినీ కూడా వెంటబెట్టుకు వెళుతూ ఉంటుంది. వెంటబెట్టుకుని వెళ్ళి ఆ యొక్క మట్టిలో కాళ్ళతో వెలకెళ్ళాలా కుక్క కుక్కొక్క అని లాగి ఆ యొక్క గింజల్ని వాటిని బయటకు వదిలేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ బాధ్యత నీదే, నువ్వు ఏరుకు తినాలి, నీ బాధ్యత నీ ఆహార సంపాదన నీదే, నేను డైరెక్షన్ దారి చూపించేనంతే ఇక్కడ ఆహారం ఉంది అని మాత్రమే చెబుతూ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా గ్రద్ద కానీ ఏదన్నా ఆ పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చినట్లయితే తన రెక్కల్లో దాన్ని ఎంతో సేఫ్గా, ఒక వర్షం వచ్చినా కూడా దాని రెక్కల్లో దాన్ని సేఫ్గా దాచుకుంటూ ఉంటుంది పిల్లల్ని. అలాంటి న్యాయాన్ని చేయాలి తల్లిదండ్రులుగా. నువ్వు ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందివ్వాలి. ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గి, ఎక్కడ పెరగాలి అక్కడ పెరుగుతూ ఉండాలి, ఎక్కడ వదలాలో పిల్లల్ని అక్కడ వదలాలి, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాలి, ఏ విషయంలో వాడు డీవియేషన్స్ ఉందో అన్నింటినీ కూడా మనం తగ్గిస్తూ, ఎక్కడ స్వేచ్ఛ కావాలో అక్కడ స్వేచ్ఛిస్తూ ఉండాలి. అప్పుడే మీరు నిజమైనటువంటి తల్లిదండ్రులు. జీవితంలో తను ఏం చేయాలి, ఏం సాధించాలి, ఆ క్రమంలో మీరు కొద్దిగా దారి చూపి వదిలేస్తూ ఉంటే ఆ దారుల్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీరు కనుక కల్పించినట్లయితే ఆ తల్లిదండ్రుల యొక్క ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో ఆ బిడ్డల్లో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. ఒక ప్రతిభావంతమైనటువంటి బిడ్డని మనం తయారు చేయాలంటే ఖచ్చితంగా పేరెంట్స్లో కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన యొక్క అబ్జర్వేషన్ స్కిల్స్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. అందుకనే తల్లి తండ్రి మాట కానీ, ప్రవర్తన కానీ, తన యొక్క ఆలోచన విధానం కానీ ప్రతి క్షణం కూడా, ప్రతి సెకండ్ కూడా, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా క్యాచ్ చేయగలిగేటువంటి శక్తి మీ బిడ్డకుంటూ ఉంటుంది. మనం యొక్క చెడు మాటలు కానీ, చెడు ప్రవర్తన కానీ, చెడు ఆలోచన రీతులు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అనుకుంటూ ఉంటాం పిల్లవాడు గమనించట్లేదు, పిల్లవాడు చూడట్లేదు అనుకుంటూ ఉంటాం. కానీ తెలియకుండానే ఇవన్నీ కూడా వాడి యొక్క ఆలోచనలో భాగాలైపోతూ ఉంటాయి. అంతేకాకుండా మనం కనుక చూసినట్లయితే ఈరోజు సొసైటీలో ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని మనం చూస్తూ ఉన్నాం.
ఆర్థిక అంశాలు కావచ్చు, సామాజిక కోణంలో కావచ్చు, ఇవన్నీ కూడా మనం తెలిసి తెలియకుండానే బిడ్డల మీద మనం ఆ యొక్క ప్రభావితాన్ని ఇంపాక్ట్ అనేటువంటి చూపిస్తూ ఉంటాం. జెండర్ బయాస్ కూడా చూస్తూ ఉంటాం. చాలామంది ఆడపిల్లలను ఒక క్రమంలో పెంచే విధంగాను, మగపిల్లలకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఒకరు, ఇంకా కూడా మన సొసైటీలో చాలా వరకు కూడా ఈ జెండర్ బయాస్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా మన యొక్క బిడ్డని మంచి స్థితికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు తనలో ఒక నిస్వార్థమైనటువంటి గుణం, సేవా గుణం, అంటే ఇతరులకి సమాజానికి ఏదో చేసేటువంటి దాంట్లో వచ్చేటువంటి ఆనందాన్ని పరిశీలింప చేయగలిగితే చాలా సంతోషకరమైనటువంటి జీవితానికి ఎస్టాబ్లిష్ పునాది అవుతుంది. అంతేకాని మనం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కేవలం చదువు అనేటువంటిది కేవలం పుస్తక జ్ఞానం అనుకుంటూ ఉన్నాం. అంటే ఈ పుస్తకంలో వచ్చేటువంటి నా జ్ఞానం ఒక్కటే మనకి సరిపోదు. లెర్నింగ్ అనేటువంటి లైఫ్ లాంగ్ ప్రాసెస్, అది పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ప్రతి క్షణం కూడా నేర్చుకుంటూనే ఉండాలి మనిషి. మనం ప్రతిభావంతుడు కావాలి అంటే ఆ ప్రతిభావంతమైనటువంటి కావాల్సినటువంటి లక్షణాలన్నింటినీ కూడా మనం రిసోర్సెస్ అందించే క్రమంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గొద్దు. కొంతమంది మగవారిని చూస్తూ ఉంటాం, ఆ పిల్లలకి అన్ని కూడా చూసుకునే బాధ్యత అమ్మ చూసుకుంటుందిలే, నాకెందుకు, నేను సంపాదిస్తే సరిపోతుంది అనుకునేటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు మారుతున్న ప్రపంచంలో చూడండి, 50% తల్లి పాత్ర ఉంటే 50% తండ్రి పాత్ర కూడా మన బిడ్డ యొక్క పెంపకంలో ఉండాలి. ఏ తల్లిదండ్రి అయితే సమానమైనటువంటి పాత్ర పోషిస్తూ మంచి స్థితికి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారో ఆ పిల్లవాడి యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది అద్భుతంగా డెవలప్ అవుతూ ఉంటుంది. పిల్లవాడిని చక్కగా ప్రతి విషయంలోనూ కూడా వారి యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కానీ, లేకపోతే ఇతర పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే కుటుంబ సభ్యులతో ప్రవర్తన ఎలా ఉంది, ఎక్కడ డీవియేషన్స్ ఉన్నాయనేటువంటి అన్ని గమనిస్తూ ఉండాలి. ఈరోజు మనం మారుతున్నటువంటి ఎలక్ట్రానిక్ యుగంలో కనుక చూసినట్లయితే ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఫోన్ అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది టీవీకి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫోన్కి, కొంతమంది ఏమో కంప్యూటర్ ల్యాప్టాప్స్కి, ట్యాబ్స్కి, ఇలా రకరకాలైనటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా వాటి గుప్పెట్లోకి తీసేసుకునేటువంటి క్రమంలో మరి తల్లిదండ్రులుగా మన యొక్క ఫ్యామిలీ, మన కుటుంబ వ్యవస్థ, మన యొక్క కుటుంబంలో ఉండేటువంటి రిలేషన్స్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్దే. అందుకనే నేను కేవలం నా బిడ్డకు ఆర్డర్స్ ఇచ్చేస్తున్నాను, నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని మనం 1-పాయింట్ ఫార్ములా, నువ్వు అస్తమాను చదువు 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 అనేటువంటి 1-పాయింట్ ఫార్ములాని మీరు ప్రయోగిస్తున్నారు తప్ప మీరు చదివేటువంటి క్రమంలో మీరు ఏ విధంగా మీరు బిడ్డకు సహాయపడుతున్నారు? బిడ్డ దగ్గర కూర్చుని కాసేపు టైం స్పెండ్ చేయగలుగుతున్నారా? వాడు చదువుకుంటూ ఉంటే మీరు పేపర్ చదవగలుగుతున్నారా? వాడు ఏదైనా పుస్తకం చదువుకుంటే మీరు ఏదైనా ఒక ఆధ్యాత్మిక పుస్తకం అయినా చదువుకోగలుగుతున్నారా? ఇది గమనించాలి. వాడిని టీవీ చూడొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు అని మనం కమాండ్ని 1-పాయింట్ ఫార్ములా చెప్పే బదులుగా మనం కొంతకాలం వాటికి విరామం ఇచ్చి, అదేవిధంగా ఒక హాలిడే, ఒకరోజు ఒక వాట్సాప్ను బంద్ చేసో, ఒకరోజు ఒక టీవీని బంద్ చేసో, ఒకరోజు ఒక ఫేస్బుక్ను బంద్ చేసో మీరు విరామం ఏమైనా ప్రకటించగలుగుతున్నాము మనం? అంటే మన పేరెంట్స్గా మనం ఏది అమలు చేయగలుగుతున్నాం, ఏది కోరుకుంటున్నాం బిడ్డలో? బిడ్డలో కోరుకునేది ముందు మనలో ఉండేటువంటి కనుకుంటే బిడ్డ ఆటోమేటిక్గా మనం చెప్పే కమాండ్స్ని ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తూ ఉంటాడు. మనం కనుక కుటుంబం అంతా కలిపి చక్కగా ఒక రోజు ఒక చోట స్పెండ్ చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఈ యొక్క ఆత్మీయత, అభిమానం, అదేవిధంగా ఫ్యామిలీ రిలేషన్స్ అన్ని కూడా డెవలప్ చేయొచ్చు. అంటే ఒక ప్రతిభావంతుడిగా మారాల్సినటువంటి లక్షణం కేవలం చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే చదువు అనేటువంటిది ఎప్పుడైనా సరే, కొంతమంది ఐన్స్టీన్ లాంటి వాడు చాలా కొంత ఎంతో కాలం ఇతను పనికిరాడు అనేటువంటి స్థితిలో ఉన్న ఆ ఎలిమెంటరీ స్థాయి దాటే కూడా ఎంతో అద్భుతమైన మేధావుగా మారిన సందర్భాలు ఉన్నాయి. గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా చిన్నతనంలో పెద్ద రాణించిన వాడు ఏం కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో విజయం సాధించి చదువులో ఎంతో గొప్ప స్థితికి వెళ్ళారు. అలాగే మన బిడ్డ కూడా చిన్నతనంలో చదువు అనేటువంటిది కొంతమంది చాలా ఇర్రెగ్యులర్గా ఉన్నా, చదువు పట్ల పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయినా, వాళ్ళలో నిబిడీకృతంగా ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ యొక్క ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ బర్నింగ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళని జీవితంలో విజయపదం వైపు ప్రయాణించేలా చేస్తూ ఉంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి విషయాల్లో మన పిల్లల్ని, ప్రతిభావంతులు, వాళ్ళలో ఉండేటువంటి ప్రతిభను వెలికి తీసి ఎలిసిట్ బిహేవియర్ ఆ విధంగా మనం చేయగలిగితే నిజమైన తల్లిదండ్రులుగా మీరు ఉండొచ్చు. ఆ పిల్లల్లో మీరు ఏం కోరుకున్నారో చూడొచ్చు. మరి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.